ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీలో ప్రభుత్వ మార్పిడి జరిగినప్పటి నుండి అమరావతి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా ఉన్న బీజేపీ రాజధాని విషయంలో వైసీపీ వైఖరిని ఎండగడుతోంది. రాజధాని మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సాక్షాత్తు ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని ఎలా మారుస్తారంటూ ఎదురుదాడికి దిగి రైతుల పక్షాన నిలుస్తోంది. రాజధాని విషయంలో బీజేపీ వైఖరి ఇలా మారటానికి కారణమేంటో చూద్దాం. ఏపీలో రాజధాని అమరావతి మార్పు అంశం రాజకీయ రంగు పులుముకుంటుంది. అధికార పార్టీ నేతలు అమరావతి అనువైన ప్రాంతం కాదంటూ కొత్త రాగమందుకుంటున్నారు. అమరావతి నిర్మాణం వ్యయ ప్రయాసాలతో కూడుకున్నదంటూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సీఎం జగన్ అమరావతిపై నోరు మెదపకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ జనసేనలను మించి రైతుల పక్షాన పోరాడుతూ క్షేత్రస్థాయి పర్యటనలను సైతం నిర్వహిస్తోంది. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. 2015 అక్టోబర్ 23 విజయదశమి రోజున ప్రధాని మోడీ చేతుల మీదుగా ఘనంగా శంకుస్థాపన జరిగింది. అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని కావాలని మోడీ ఆశించారు. అమరావతి నిర్మాణం కోసం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ను ఆహ్వానించడంతో శంకుస్థాపనకు హాజరయ్యారు. రాజధాని శంకుస్థాపనలో మన నీరు మన మట్టి ఆలోచనలతో నాటి రాష్ట్ర ప్రభుత్వం పవిత్ర నదుల జలాలను మట్టిని తీసుకొచ్చి రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం చేశారు. ఇది తెలిసిన మోడీ తన వంతుగా ప్రజామందిరం, భారత పార్లమెంటు నుంచి మట్టిని, పవిత్ర యమునా నది జలాలను తీసుకొచ్చి రాజధాని ప్రాంతంలో చల్లి కేంద్ర ప్రభుత్వం ఏపీకి అండగా ఉంటుందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమరావతిని తమ రాజధానిగా భావిస్తున్నారు. 2017 నుంచే అక్కడ శాసనసభ ప్రారంభించబడింది. అక్కడి నుండి పరిపాలన మొదలైంది. సచివాలయం, హైకోర్టు కూడా అమరావతి నుండే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. రాజధాని నిర్మాణ పనులు మొన్నటి వరకు వేగంగా జరిగాయి. రైతులు 33,000 ఎకరాల భూమిని రాజధాని కోసం స్వయంగా ప్రభుత్వానికి అప్పగించారు. అన్నిటికీ మించి అత్యున్న స్థాయి వ్యక్తి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన దానికే విలువలేకపోతే ఎలా అని బీజేపీ భావిస్తోంది. రాజధాని విషయంలో మోడీ ఎంతో ఆసక్తి కనబరిచి పార్లమెంటు మట్టిని, యమునా జలాలను తీసుకొచ్చారని, ఇప్పటికే దాదాపు 2,000 కోట్ల నిధులిచ్చారని బీజేపీ గుర్తు చేస్తోంది. దీంతో పాటు కొంత అటవీ భూమిని బదలాయించడంలో నిర్మాణాలకు ఎటువంటి అడ్డంకులు రాకుండా మేనేజ్ చేయడం, పర్యావరణ అనుమతులు ఇప్పించడం, ఇలా రాజధాని కోసం బీజేపీ సహకరించిందని బీజేపీ నేతలు వెల్లడిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజధాని మార్పును తీవ్రంగా ప్రతిఘటించాలని బీజేపీ నిర్ణయించింది. దీనికి తగ్గట్టుగానే బీజేపీ పార్టీలోని కొందరు అమరావతికి వెళ్లి ధర్నాలు చేసి రాజధాని మార్చడానికి వీలు లేదని, అక్కడి ప్రజలను ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గతంలో ఏ రాష్ట్ర రాజధానికి కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చిన దాఖలాలు లేవని, ఏపీని ప్రత్యేకంగా చూడడం వల్లే రాజధానికి కేంద్రం నుంచి నిధులొచ్చాయని తెలిపారు. అధికార వికేంద్రీకరణకు అంగీకరిస్తూనే రాజధాని మార్పును తీవ్రంగా వ్యతిరేకించాలని భావించిన బీజేపీ ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఆంధ్రుల రాజధానిగా అమరావతే ఉండాలని, అభివృద్ధి మాత్రం అన్ని ప్రాంతాల్లో జరగాలన్నది బీజేపీ అభిమతంగా చెప్పారు. హైకోర్టు బెంచ్ను రాయలసీమలో ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర సహకారంతో కడపలో ఉక్కు పరిశ్రమను నిర్మించాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలను అభివృద్ధి పదంలో నడిపించడానికి తగిన ప్రణాళికలు రచించాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు. మోడీ శంకుస్థాపన చేసిన అమరావతే రాజధానిగా కొనసాగాలని బీజేపీ శ్రేణులు కోరుకుంటున్నారు.